నిజాంపేట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వర్షాకాలంలో వరి పంటల కోదలపై నిజాంపేట మండల పరిధిలో గల హార్వెస్టర్ యజమానులు మరియు లీజు ప్రాతిపదికన హార్వెస్టర్లు నడిపే యజమానుల డ్రైవర్లతో కలిసి మండల వ్యవసాయ అధికారి సతీష్ మరియు తహసీల్దార్ జయరాములు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సతీష్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు హార్వెస్టర్ యజమానులు అందరూ తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి పంట కోతలు జరపాలని, హార్వెస్టర్ యజమానులు అందరూ తమ వివరాలు తప్పకుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మరియు వ్యవసాయ కార్యాలయంలో తమ వివరాలు అందచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సతీష్, తహసీల్దార్ జయరాములు, హార్వెస్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ వానాకాలంలో మా నిజాంపేట మండలంలో 8400 ఎకరాలు వరి పంట పండించడం జరిగింది. అయితే ఈ వరి పంట ఇప్పుడు కోత వచ్చే సమయం కాబట్టి ఈ కోతకు తర్వాత గత సీజన్లో వచ్చిన పొన్ను తాలు ఈ ఇబ్బంది రాకుండా ఈ హార్వెస్టర్ యజమానులతో యజమానులు, ఏజెంట్లు, డ్రైవర్లు వీళ్ళందరితో కూడా మనము ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో మనము హార్వెస్టర్ యజమానులకు, డ్రైవర్లకు ఈ తాలు పొన్ను రాకుండా సరైన విధంగా బెల్ట్ పెట్టి ఫ్యాన్ అనేది వాడడము జరగాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకి ఎలా రెండు నెలలు కూడా పంట కోత కోసే విధం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి పంపించాలని చెప్పి